అనే సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను మా అమ్మకి వాగ్దానం ఇచ్చినట్లు, అదే మాట ఇచ్చినట్లు ఇల్లు కట్టాను. ఈ రోజున ఆ ఇల్లు కట్టాలంటే 10 లక్షల ఖరీదవుతుంది. అంతేకాదు బండి కొన్నాను, అంతేకాదండి సెల్ల కొన్నాను, అంతేకాదు మా అమ్మకి వాగ్దానం ఇచ్చినట్లు మా చెల్లాయికి పెళ్లి చేసి, సరిగ్గా ముందేమో అమ్మాయి పుట్టింది, తర్వాత ఏమో అబ్బాయి పుట్టాడు, 2 పురుళ్ళు పోసేంత వరకు నేను పెళ్లి చేసుకోలేదు. వాగ్దానం ఇచ్చినట్లుగా, ఎలాగండి వాగ్దానం ఇచ్చినట్లుగా, మా అమ్మకి ఎలాగైనా వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానం ఇచ్చినట్లుగా, మాట ఇచ్చినట్లుగా నెరవేర్చి అప్పుడు పెళ్లి చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నా సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాన మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే, మొదట నా స్థితి కొద్దిగా ఉన్నది, 350 రూపాయలు పెట్టి, ఎంతండి 350 రూపాయలు పెట్టి నా తాటాకింటి పైన ఆకులు, అంటే తాటాక ఆకులు కొని నేయించడానికి స్తోమత లేదు. ఎంత కరువో చూడండి, ఎంత లేమో చూడండి. అటువంటి కొద్దిగా ఉన్నప్పుడు నేను విశ్వాసం కలిగి ఉన్నాను. ఈ రోజున ఎంతగానో దేవుడు నన్ను దీవించాడు, మంచి సంఘం ఇచ్చాడు, ఆలయం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఏమంటే మంచి భార్యనిచ్చాడు, ఆయనతో ఆనందంగా జీవించడానికి పిల్లల్నిచ్చాడు, అంతేకాకుండా ఆయనతో ఆనందంగా జీవించడానికి, భక్తి చేయడానికి పరిశుద్ధత, నీతి, యథార్థత, న్యాయము, సత్యము, ఇవన్నీ ఆయన కృప ద్వారా నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆనందంగా దేవుని యొక్క భక్తి చేస్తున్నానంటే దేవుడే కారణం, యేసు ప్రభువే కారణం. నా స్థితి కొద్దిగా ఉన్నది కానీ 20 సంవత్సరాల తర్వాత, గడిచిన తర్వాత ఇప్పుడు మహా అభివృద్ధి చెందింది. ఈరోజు నేను అంటాను, ఈరోజు కొద్దిగా ఉన్నావా, ఒకవేళ కరువులో ఉన్నావా, లేమిలో ఉన్నావా, ఇబ్బందులు పడుతున్నావా, శ్రమల్లో ఉన్నావా, వేదల్లో ఉన్నావా, దేవుడు అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా, నీవు అంతకంతకు దీవించబడతా, నీవు తుదకు ఎలాగరు మారిపోతావంటే మహా అభివృద్ధిగా మారిపోతావు. ఏమండి ఒక్క మారు ఏదైనా మనము మొక్కేస్తే ఎదిగిపోద్దా? చూడండి, ఒక మావు టెంక భూమిలో పాతండి, ఎప్పుడైనా పాతగానే మరనాడుకి మరి చెట్టు అయిపోద్దా, మానైపోద్దా? ఏమవుద్ది? చిన్న మొక్క వస్తుంది, ఆ మొక్క పెద్దగా ఎదుగుద్ది, చెట్టు అవుద్ది, అది పెద్ద మానైపోద్ది. ఎప్పటికి? దాదాపు 4 లేక 5 సంవత్సరాలకి. ఒక్కమారే ఏది రాదు, ఒక్కమారే ఆశీర్వాదం రాదు. ఒకవేళ వచ్చిందా, అది నిలబడదు. ఒక్కమారే నీకు జీవితంలో ఆశీర్వాదం వచ్చేసిందా, అయితే నిలబడదు అది. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, త్వరగా వచ్చిన ఆశీర్వాదము తుదకు అది మహా అభివృద్ధిలోనికి వెళ్ళదు. అది ఒక్కమారే కాదు, నీవు అంతకంతకు దీవించబడాలి, నీవు క్రమంగా దీవించబడాలి. ఏమండి ఇస్సాకు విషయంలో కూడా దేవుడు ఒక మాట రాయించాడు, ఇస్సాకు ఎలాగను దీవించబడ్డాడు అంటే క్రమంగా. ఎలాగండి? క్రమంగా. అంతేకాకుండా ఒక మాట, మరి ఇంకొక మాట, ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏ మాట అనంటే, మొర్దెకాయ్ అంతకంతకు గొప్పవాడాయను. ఏమండి మొర్దెకాయ్ ఎలా అయ్యాడట? అంతకంతకు గొప్పవాడాయను. ఒక్కమారే కాదండి, మొదట మొర్దెకాయ్ ఎలా ఉండేవాడు? చిన్నగా ఉండేవాడు, కొద్దిగా ఉండేవాడు, తర్వాత అంతకంతకు గొప్పవాడాయను. సామెతల గ్రంథంలో నుండి ఒక మాట మనకు కనిపిస్తుంది, 4వ అధ్యాయము 18వ వచనములో, నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లెను. ఎలాగట? అంతకంతకు వర్ధిల్లెను. దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో, అంతకంతకు నిన్ను దీవిస్తాను, నీవు ఎలాగునో ఆశీర్వాదంలోకి వెళ్తావంటే అంతకంతకు. ఒకే మారు కాదు, అంతేకాకుండా ఇంకొక మాట కూడా కనిపిస్తుంది, యోబు గ్రంథములో 17వ అధ్యాయములో 9వ వచనములో మనకు కనిపిస్తుంది ఒక మాట,
ఏంటి ఆ మాట అనంటే నిరప ఆరాధులు అంతకంతకు బలము నొందును. ఎలాగట ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, నిరపరాధులు అంతకంతకు బలము నొందును. ఎలాగట బలము నొందును. వీరు ఈ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది, అంతకంతకు. ఏంటంట అంతకంతకు? ఇలాగనే మనకు బైబిల్లో అనేక మంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎలాగను కనిపిస్తున్నారంటే ఒక్క మారే దీవించబడినట్లు కాదు, ఒక్క మారే దీవించబడినట్లు కాదు. మొక్క వేసినప్పుడు ఎలా వస్తుందని చెప్పాను, మర్నాటికి కొంచెం, వచ్చే సంవత్సరం మరి ఇంకా, రెండో సంవత్సరం ఇంకా, మూడో సంవత్సరం ఇంకా, నాలుగో సంవత్సరం ఇంకా, ఇలాగునే ప్రతి సంవత్సరము దీవించబడతావు. ప్రతి సంవత్సరం నీకు రావాల్సిన ఆశీర్వాదము వస్తుంది, నీకు రావాల్సిన ఆశీర్వాదము వస్తుంది. నీవు దీవించబడ్డానికి ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. నీవు ఆశీర్వాదంలోకి వెళ్ళడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. నువ్వు మేలులతో పాటు ఉండడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. నువ్వు ఆనందించడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. లేకపోతే ఇంకా నీవు దీవించబడ్డానికి ఒక నిర్ణయ కాలం ఉంది. అంతేకాకుండా నీవు అంతకంతకు అంతకంతకు దీవించబడుతూ ఒక దినమున నీవు మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతా, ఒక దినమున మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతావు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేస్తున్నావే అయా దీవించు దీవించు అని, ఒక్క మారేనని దీవించను. ఏమంటున్నాడు, ఒక్కమారే నీవు ఎదిగిపోవు. కొన్ని చెట్లు చూడండి, ఏమండి మొలక చెట్టు ఉంది, వేయగానే నెల్లాలకి చెట్టు అయిపోద్ది, చెట్టు అయిపోద్దా లేదా, అయిపోద్ది. కానీ గాలి దుమ్ము రాగానే పడిపోద్ది, ఇరిగిపోద్ది. ఎందుకో తెలుసా, గుల్లతనం ఉన్నది, గట్టిదనం లేదు ఆ చెట్లో. బాడి అది కూడా అంతే, తొందరగా ఎదిగిపోద్ది, తొందరగా గాలి వేయగానే పడిపోద్ది. కొన్ని చెట్లు నెల రెండు నెలల్లో ఎదిగిపోతాయి, కొన్ని చెట్లు ఐదారు నెలల్లో ఎదిగిపోతే తొందరగా ఎదిగిపోతాయండి. అవి మరలా ఏమవుతాయి అంటే పడిపోతాయి, గాలి వేయగానే పడిపోతాయి. ఏమేయిగా, గాలి వేయగా పడిపోతాయి. కానీ టేకు చెట్టు చూడండి, అది ఎంత లేటుగా ఎదుగుద్దో. చెట్టు వేస్తేనండి అది ఎదిగి ఒక మంచం అవ్వాలి అంటే మినిమం ఒక 12-13 సంవత్సరాలు పట్టుద్ది. పెద్ద చెట్టు అవ్వాలి అంటే 12-13 సంవత్సరాలు పట్టుద్ది. కానీ గాలేస్తే పడుద్దా, పడదండి. ఏమండి తుఫానుకి పడిపోద్దా, పడదండి. ఎంత గాలి వేసినా అది పడదు, గట్టిగా నిలబడి ఉన్నది. ఆశీర్వాదం కూడా అంతే, నీవు అడగగానే వచ్చిన ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే నీవు దాన్ని నిలబెట్టుకోవడానికి గల ఆశీర్వాదము నిలబెట్టుకోవటానికి గల సామర్థ్యము నీకు ఉండదు. ఏమండి ఒక ఆశీర్వాదం అండి, కాళ్ళ తన్నుకోకుండా దాన్ని కాపాడుకోవాలి అంటే నీకు సామర్థ్యము కావాలి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, సామర్థ్యము. ఒక వ్యక్తి ఆశీర్వాదంలోనికి వెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదంలో అతడు నిలబడి నిత్యము ఉండాలంటే దాన్ని నిలబెట్టుకోవడానికి గల సామర్థ్యము కావాలి, సామర్థ్యం. ఆ సామర్థ్యం లేకపోతే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదము అది ఉండదు, నేనుండి తొలగి పోతుంది. సామర్థ్యం కావాలి. దేవుడిని దీవించే ముందు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చే ముందు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోగల సామర్థ్యమును నీకు కలగజేసి అప్పుడు ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాడు. ఏమండి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవటం నిజమే మనకు చాలా కంగారుగా ఉంది, దేవుడు దీవించేయాలి కంగారుగా ఉంది, చాలా తొందరగా ఆయన ఇచ్చేస్తే మంచిది, చాలా మంచిది. కానీ దాన్ని కాపాడుకోవడానికి గల జ్ఞానము నీకుందా, దాన్ని కాపాడుకోవడానికి గల సామర్థ్యం నీకుందా? అయితే ఆశీర్వాదం ఇస్తాడు, అందుకే అనుభవాన్ని కలగజేస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని ఎలాగను కాపాడుకోవాలో నీకు ఆ సామర్థ్యమును ఆ జ్ఞానమును నీకు కలగజేసి అప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి ఇక్కడ మరి పాస్టర్ గారి భార్య ఒక మాట అంది,
దేవుడిని అడుగుతుంది. అయా మొదట మాట ఏ మాట అనంటే, ఈ స్త్రీ అడిగే మాట ఏంటి అనంటే, అయా దేవా తండ్రి నా ప్రభువా, మరి నాకు ఒక పాస్టర్ గారిని పెళ్లి చేయి. ఏమని? పాస్టర్ గారిని పెళ్లి చేయి. దేవుడు చేశాడండి. చేసిన తర్వాత మరలా ప్రార్థన అంటుంది, అయ్యా నన్ను అనేక రకాలుగా గొడవలు పెట్టి నన్ను బాధించేస్తున్నాడు ప్రభువా, నన్ను బాధించేస్తున్నాడు ప్రభువా. అప్పుడు ఆ ప్రార్థన మరలా దేవుడు విని అంటున్నాడు, ఏమనో తెలుసా? అమ్మా నీ ప్రార్థన మారాలి. ఏం మారాలట? నీ ప్రార్థన మారాలి. ఏ ప్రార్థన మారాలయ్యా? నీ ప్రార్థన మారాలి తల్లి. ఏమని చేయను? నేను మారాలని ప్రార్థన చేయి. నా భర్త మారాలి, నా భర్త మారాలి అని ప్రార్థన చేస్తున్నావే, నేను మారాలని ప్రార్థన చేయి. నీవు మారితే నీ బ్రతుకు మారుతుంది, నీవు మారితే నీ భర్త మారుతాడు, నీవు మారితే నీ పిల్లలు మారుతారు, నీవు మారితే నీ వీధి, నీ గ్రామము, నీ మండలము, నీ జిల్లా, నీ రాష్ట్రము, నీ దేశమంతా మారుతుంది. నిన్ను బట్టి నీవు వెలిగింపబడితే ఈ దేశానికే వెలుగొస్తుంది. నీవు మారాలి, నీవు మారాలి. అందుకే నీ ప్రార్థన నేను మారాలని ప్రార్థన చేయి. ఎవండి ఈ దినాన్ని చాలామంది అంటారు, నేను మారాలి అని ప్రార్థన చేయరు. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం మారాలి, నా అత్తగారు మారాలి. ఏంటట? నా అత్తగారు మారాలి. ఎలాగుంది అంటే, నా మామయ్య గారు మారాలి, నా అత్తగారు మారాలి, నా కోడలు మారాలి. పాస్టర్ గారితో చెప్పేటప్పుడు అత్తగారు అంటది, ఏమన్నా తెలుసా? నా కోడలు మారాలండి, గొడవలు ఎక్కువైపోతున్నాయి. అదే కోడలు మరలా వచ్చి అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత మరలా అంటది, పాస్టర్ గారు మా అత్తయ్య గారు మారాలండి, గొడవలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంట్లోని, మరి మారు మనసు నా అత్తగారికి వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఏమండి? నేనంటాను, ఎవరు అడుగుతున్నారు వారే మారాలని ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను మారాలని ప్రార్థన చేయి. నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. సహోదరి, సహోదరుడా, నీవు మారితే నీ బ్రతుకు మారుతుంది, నీవు మారితే నీ భర్త మారుతాడు, నీవు మారితే నీ అత్తగారు మారుతుంది, నీవు మారితే నీ పిల్లలు మారుతారు, నీవు మారితే నీ మామయ్య గారు మారుతారు. ఇలాగునే నీవు మారితే. ఏటట? నీవు మారితే. నేను మారను. ఏటట? నేను మారను. చాలామంది చేసేది ఏంటంటే, నేను మారను పాస్టర్ గారు, నేను మారనండి, నా భర్త మారిపోవాలి. అది ఎలా కుదురుతుంది? నువ్వు మారాలి. వాక్యం వింటున్నావు, నువ్వే మారట్లేదు. నీ భర్త ఎలా మారుతాడు? ప్రార్థన చేయట్లేదు, వాక్యం వినట్లేదు, ఎలా మారుతాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వే మారలేదు కదా. వాక్యం వింటున్నావు కాబట్టి మొదట నీవు మారాలి. వాక్యం వింటున్నావు కాబట్టి మొదట నీవు మారితే నీ భర్త మారుతాడు. ఎందుకంటే ఒక గదిలో, ఉదాహరణకు అంటున్నాను, ఒక గదిలో ఒక దీపం వెలిగించండి, గదంతా వెలుగొస్తుంది. ఈ రోజున అదే మాట అంటున్నాను, నీవు వెలిగింపబడితే నీ కుటుంబానికి వెలుగొస్తుంది, నీ వీధికి వెలుగొస్తుంది, నీ గ్రామానికి, నీ మండలానికి, నీ రాష్ట్రానికి, అంతేకాదు నీ దేశానికి కూడా వెలుగొస్తుంది. మొదట ఎవరు మారాలి? మొదట ఎవరు మారాలట? నీవు మారాలి. నీవు మారితే, నీవు మారు, నీవు మారితే ఈ దేశంలో నిన్నే ఏర్పరచుకుని, ఈ రాష్ట్రంలో నిన్నే ఏర్పరచుకుని, ఈ జిల్లాలో నిన్నే ఏర్పరచుకుని, ఈ మండలంలో నిన్నే ఏర్పరచుకుని, ఈ గ్రామంలో నిన్నే ఏర్పరచుకుని, తలగా ఉంచి నీ మూలముగా, నీ ద్వారా అనేక నూతన ఆత్మలను దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించడానికి ఆయన సిద్ధమే. నీవు మారే ఆలోచన నీకుందా? ఏమండి? దాదాపుకు 100,000 మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు. అందులో మోషే దేవునికి నచ్చాడు, మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒక దినాన్న మరి ఇద్దరు కలిపి దెబ్బలాడుకుంటుంటే, ఒకడు ఐగుప్తీయుడు, రెండవ ఒకడు ఇశ్రాయేలీయుడు, ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. దెబ్బలాడుకుంటూ ఉంటే మోషే వెళ్ళి, మరి దేవుని ప్రజల్ని కొడతావా అని ఒక వ్యక్తిని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడండి. ఇసుకలో కప్పెట్టేస్తే దేవుడు చూశాడు, మోషే నీవు ఇలాగను యుద్ధం చేయడం కాదు, ఇది కాదు ఇశ్రాయేలీయులను
రక్షించడానికి మార్గం ఇది కాదు రా. ఏమండి, లక్షలాది మంది ఉన్నారు కానీ ఆ ప్రజలందరిలో మోసేయే దేవునికి నచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దేవుని ప్రజల్ని నేను రక్షించాలన్న ఒక ప్రయత్నం ఉన్నది. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చూశాడో దేవుడు, మోసే రా ఇలా కాదు, ఫలానా దేశానికి నేను తీసుకెళ్తా, నీకు ట్రైనింగ్ ఇస్తా. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అప్పుడు మోసే ద్వారా అద్భుత కార్యములు చేశాడు. అనేక అద్భుత కార్యములు చేసి ఆ దేశములో నుండి ఆ ప్రజల్ని రక్షించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, మూలవాక్యములో మనకు కనిపిస్తుంది యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం ఏమని అంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను. ఎలాగట? కొద్దిగా ఉండినను. అది తుదకు మహా అభివృద్ధి అయిపోతుంది. ఎలాగట? మహా అభివృద్ధి. ఏమండి, నీవు మొదట కొద్దిగా ఉంటావు, నీవు కొద్దిగానే ఉంటావు, కానీ అది ఆఖరికి మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నిజానికి నిన్ను పిలిచింది దేనికి? ఆశీర్వాదమునకు నీవు పిలువబడ్డావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, నిజమే ఆయన ఇస్తాడు. ఒక మాట ఉంది, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, నిన్ను అసలు పిలిచిందే ఆశీర్వాదమునకు వారసులు అగుటకు అనే ఒక మాట మనకు కనిపిస్తుంది అన్నమాట అక్కడ. అంతేకాకుండా Haggai 2:19 కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది, ఇది మొదలుకొని. ఏటట? ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వాదంలోకి తీసుకెళ్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటాడు, నీవు మొదట కొద్దిగా ఉన్నావు. ఎలాగున్నావుట? నీవు మొదట కొద్దిగా ఉన్నావు, కానీ ఆఖరికి నీవు మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతావు. ఎలాగట? మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతావు. ఏమండి, దేవుడు ఒక్కవారే దీవించడు. ఎలా దీవిస్తాడట? అంతకంతకు ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తాడు. అంతకంతకు నీవు దీవించబడతావు, ఆశీర్వాదంలోకి వెళ్తావు, మేలును చూస్తావు, నీ కీర్తి అనేక దేశాలకు వెళ్ళిపోతుంది. ఆయన పలికే మాట ఏంటంటే, నీవు ఘనతలోనికి వెళ్తావు, నీవు ఘనతలోనికి వెళ్తావు, కీర్తిలోనికి వెళ్తావు, మంచి పేరు కలుగుద్ది. సుగంధ తైల్యము కన్నా మంచి పేరు మేలు. సామెతల గ్రంథం 22:1 మనకు కనిపిస్తుంది ఏమండి. అలాగునే ప్రసంగి 7:1 మనకు కనిపిస్తుంది ఏమని అంటే, ఇక్కడ దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ప్రసంగి 7:1 సుగంధ తైల్యము కంటే మంచి పేరు మేలు. చూడండి ఇక్కడ మాట మనకు కనిపిస్తుంది, సుగంధ తైల్యము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు, ఇక్కడ ఒక మాట మనకు కనిపించే మాట ఏంటంటే, సుగంధ తైల్యము కంటే మంచి పేరు మేలు. ఇటువంటి పేరు దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. ఈ పేరు ఎలాగుంటుందట? సుగంధ తైల్యము కంటే మంచి పేరు, మంచి పేరు. ఈ పేరు అంటే నీ పేరు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, దేవుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఇప్పుడు మాత్రం కొద్దిగానే ఉన్నావు, అయితే ఇప్పుడు మాత్రం చిన్నగానే ఉన్నావు, అయితే ఇప్పుడు నీ వ్యాపారము కొద్దిగానే ఉన్నది, అయితే ఇప్పుడు నీ వ్యాపారము కొద్దిగా ఉన్నది కానీ అంతకంతకు దీవించబడుతుంది. ఆఖరికి మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతావు. నీ ఉద్యోగం కొద్దిగానే ఉంది కానీ ఆఖరికి మహా అభివృద్ధిలోనికి వెళ్తావు. నీ వ్యవసాయం కొద్దిగానే ఉంది కానీ నీవు ఆఖరికి మహా అభివృద్ధిలోనికి వెళ్తావు. నీ సేవ కొద్దిగానే ఉంది కానీ నీవు ఆఖరికి మహా అభివృద్ధిని చూస్తావు, మహా అభివృద్ధిని చూస్తావు. ఎప్పుడు ఒకచోటే ఉండవు. నువ్వు గమనించు, నువ్వు గమనిస్తే నీకు తెలుస్తుంది, పోయిన సంవత్సరం ఎలాగున్నావు, ఈ సంవత్సరం అలాగే ఉన్నావా? కాదు,
పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా దీవించబడ్డా. ఈ సంవత్సరం ఎలాగని దీవించబడ్డావో వచ్చే సంవత్సరం ఇంకనూ ఉన్నతముగా దీవించబడతా. అంటే ఏ సంవత్సరం రావలసిన ఆశీర్వాదం ఆ సంవత్సరం వస్తుంది, ఏ సంవత్సరం చూడవలసిన దీవెన ఆ సంవత్సరం చూస్తావు, ఖచ్చితంగా చూస్తా. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండదు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు పేరిస్తాను, కీర్తినిస్తాను, ఘనతనిస్తాను. ఒక మాట ఉంటుందండి, ద్వితీయోపదేశ కాండం 26:19 కనిపిస్తుంది. ఏ మాట అనంటే అక్కడ నీకు కీర్తి, పేరు, ఘనత కలగజేస్తా. అంతేకాకుండా ఆది కాండంలో కూడా ఒక మాట కనిపిస్తుంది, 12:1 అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు దేవుడు ఏమనంటే, నీ పేరును గొప్ప చేసేదను. ఏటట నీ పేరును గొప్ప చేస్తా, నీకు ఆశీర్వాదముగా ఉంటావు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను. అంతేకాకుండా అనేక మంది ప్రజలు నీ యొద్దకు వస్తారు, నీ యొద్దకు వస్తారు. ఇది దేవుడు పలుకుతున్న మాట. అనేక మంది ప్రజలు నీ యొద్దకు వస్తారు, నిన్ను గొప్ప జనముగా చేసి అంటాడు దేవుడు 12:1 నిన్ను గొప్ప జనముగా చేసి. నిజమే దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. ఎంత అనంటే 100,000 చేస్తాను. నీ యొద్దకు 100,000 మంది వస్తారు, అధికారులు వస్తారు, ఉన్నతమైన అధికారులు వస్తారు, అనేక మంది విశ్వాసులు నీ యొద్దకు వస్తారు. నువ్వు సంఘాన్ని కడతావు, ఈరోజున కొద్దిగా ఉన్నావా? నిన్ను గొప్ప జనముగా చేస్తాడు దేవుడు. గొప్ప జనముగా చేసి అనేక మందికి ఆశీర్వాదముగా ఉంచుతాడు, అనేక మందికి వెలుగుగా ఉంచుతాడు, అనేక మందికి దీవెనగా ఉంచుతాడు, దీవెనగా ఉంచుతాడు. అయితే మొదట మాత్రం ఇప్పుడు ఎలాగున్నావట? కొద్దిగా ఉన్నావు. ఆఖరికి ఎలా అయిపోతావు? మహా అభివృద్ధి, మహా అభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. మూలవాక్యములో 8:7 ఏబు గ్రంథము 8:7 ఆ మూలవాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఏమని అనంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను అది ఆఖరికి మహా అభివృద్ధి చెందుతుంది. నేను చెప్పిన ఒక ఉదాహరణ, పాస్టర్ గారు కావాలి అని ప్రార్థన చేసిన యవనస్తురాలు ఆమె ప్రార్థన చేయగా పాస్టర్ గారు కలిగారు. పాస్టర్ గారు వచ్చారు భర్తగా. తర్వాత మరలా ఇంకొక ప్రార్థన చేస్తుంది, నా భర్త మారాలి, అయ్యా నేను గొప్పగా సేవ చేద్దామనుకున్నాను, అందుకే పాస్టర్ కావాలని ప్రార్థన చేశాను. అయితే మరి ఎక్కువగా నన్ను బాధిస్తూ ఉన్నాడు ఆయన, నా భర్త మారాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ప్రార్థన అలా కాదమ్మా, నేను మారాలి అని ప్రార్థన చెయ్యి, ఖచ్చితంగా దేవుడు అంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. ఈమె మరలా ప్రార్థన మార్చింది. ఎలాగో ప్రార్థన చేస్తుందంటే, నేను మారాలని ప్రార్థన చేస్తుంది. ఒక దినాన ఈమెకు ఒక ఆలోచన కలిగింది, దేవుడు నేను మారాలని ప్రార్థన ఎందుకు చేయమన్నాడు కదా? అయితే నేను అబద్ధాలు మానేయాలి, బూతులు మానేయాలి, పాపము మానేయాలి, వ్యభిచారము మానేయాలి, దొంగతనము మానేయాలి. ఒక ఆలోచన ఆమెకు పుట్టింది, పరిశుద్ధంగా ఉండాలి అన్న ఆలోచన పుట్టి నేను మారాలి అనే ప్రార్థన దేవుడు చెప్పాడు కనుక నేను ఖచ్చితంగా మారిపోతాను అని ఒక దినాన ఆమె మారిపోయింది. దేవునికి సమర్పణ చేసుకుంది. ఏమని సమర్పణ చేసుకుంది అంటే, అయ్యా నేను ఇక నుండి పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీవు నాకు సహాయము చేయి అని. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిందో దేవుడు ఆమెకు కృప చూపించి పరిశుద్ధత కలగజేశాడు. ఆమె పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉండగా రోజురోజుకి వారి సంఘము పెరుగుతూ ఏమండి 7 ఆ సంఘము 100,000 మారిపోయింది. ఎలా మారిపోయిందట? 100,000 మారిపోయింది. వారు మొదట కొద్దిగా ఉన్నారు, 30-40 వచ్చే విశ్వాసులు, 30-40 వచ్చేవారు ఆ టైంలో పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ స్థితి కొద్దిగా ఉందండి. ఎలా ఉందట? కొద్దిగా ఉంది. అయితే ఆ కొద్దిగా ఉన్నప్పుడు ఆ స్థితిలో నుండి 100,000 వారి సంఘం అయిపోయింది, 100,000 అయిపోయింది.
ఏమంటే ఎలా అయిపోయిందంటే లక్షలాది మంది ఈ రోజున నీవు ఎలాగున్నా కొద్దిగా ఉన్నావా, దేవుడు నీకు ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, నిన్ను మహా అభివృద్ధిగా ఎదిగిస్తాడు. నీవు మానైపోతావు, ఒక దినం అంటూ ఉన్నది మానైపోతావు, చెట్టు అయిపోతావు. నీవు మొక్కగా ఉన్నావా చెట్టుగా మారిపోతా, నీవు టెంకగా ఉన్నావా అయితే మానైపోతావు. అంటే కొద్దిగా ఉన్నప్పుడు, ఈ దినాన కొద్దిగా ఉన్నావు కానీ నీవు మహా అభివృద్ధిలోనికి వెళతావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, దేవ తండ్రి, ప్రభువ యేసు క్రీస్తు, అయ్యా నీవు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడవు తండ్రి, మహాశక్తిమంతుడు ప్రభువ. మరి నీ నామము అన్ని నామముల కన్నా పైనామము తండ్రి. నీ నామమునే హెచ్చిస్తున్నాను, నా నామమును తగ్గించుకుంటూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా ఈరోజు మా అందరితో మాట్లాడే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా కొద్దిగా ఉన్నవారిని మరి మహా అభివృద్ధిగా మారుస్తారంటున్నావు తండ్రి, దాన్ని బట్టి వందనాలు ప్రభువా. దీవెనలు దయచేయండి. ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి, బలపరచండి తండ్రి. కొద్దిగా ఉన్న వారిని మహా అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.